నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంచమూరు మండలంలోని రైతు కుటుంబంలోని మధూరి చెన్నారెడ్డి భార్య పప్పులమ్మ దంపతుల వారు అశోక్ నగర్ లోని కాలనీలో నివాసపుట్టున్న గంగపట్ల వెంకటయ్య వెంకటరమణయ్య చిన్నతనం నుండి మధూరు వారి కుటుంబంలో వారి పొలాల్లో పనిచేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తుంటారు. గంగపట్ల కుటుంబంలోని ఒక వ్యక్తి వెంకటరమణయ్య చదువు పట్ల ఆసక్తి గమనించిన మధూరి చెన్నారెడ్డి కొంత ధాన్యాన్ని కొంత డబ్బుని అతన్ని ఇచ్చి హై స్కూల్లో చేర్చడం జరిగింది. చదువుని దగ్గరుండి చదివించడం, అదేవిధంగా ఇంటికి కావాల్సిన వస్తువులు అయితే ఇచ్చేవారు. వెంకటరమణయ్య కష్టపడి వీధి దీపాల కింద చదువుకోవడం, చదివి పాస్ అయిన తర్వాత మద్రాసు పోవడానికి సహాయం అందించారు. మంచి చదువు నుంచి కాపాడుతుంది, ఆత్మశాంతి కలిగించి మంచి చదువు నుంచి మమ్మల్ని కాపాడడం వెయ్యి 1949 నుంచి ఈ సంస్థలలో ఈ వీళ్ళు మారిన మేము మా నాయన రైతు కూలీగా ఉండి మా కుటుంబాన్ని కాపాడిన మహాత్ములు ఇద్దరు మాకు ఎంతో మా కుటుంబాన్ని పెంచి పెద్దవాళ్ళు చేసిన అయ్యా ఆయన పుణ్యాత్మంగా నేను చదివి చివరికి చదివి 11వ క్లాస్ అప్పుడు ఎస్ఎల్సి చదివి ముట్లో 60 సంవత్సరం నాకు మెడ్రాస్ వచ్చి పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత మా కుటుంబం నేను మా నాయనతో కూడా మెడ్రాస్కి పోయినాము. ఇంతవరకు అక్కడ రిటైర్డ్ అయ్యి కార్పొరేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ఆ పుణ్యాత్మని యొక్క దయవలదా నేను ఎంత మెడ్రాస్లో చేరి కుటుంబానికి మధూరి చెన్నారెడ్డి, మధూరి పప్పులమ్మ వాళ్ళంతా ఆ దంపతులు ఇద్దరు మా కుటుంబానికి ఎంతో సహాయం చేసింది. అయ్యా మమ్మల్ని కాబట్టి నన్ను చదివించినారు. నేను పేరు వాళ్ళ దయవలదా నేను ఇప్పుడు మెడ్రాస్లో పనిచేసి 10 కుటుంబాలకి నేను పోషించినాను. మద్రాసు నుంచి గంగపట్ల వెంకటరామయ్య గారు వారి కుటుంబ సభ్యులు సమేతంగా మొత్తం 20 మంది ఈరోజు వచ్చి మా నాన్నగారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి బట్టలు ఏర్పాటు చేసి ఆ రోజు మా నాయన చేసినటువంటి సహాయాన్ని గుర్తు పెట్టుకొని ఇన్ని రోజులైనా కానీ వారు వచ్చి ఈ విధంగా చేస్తున్నారంటే ఆనాడే హరిజనులను గిరిజనుల్ని గమనించి మా నాన్నగారు వారిని దగ్గరికి తీసి వాళ్ళని చదివింపు చేసి వారికి మద్రాసులో చేరేటట్టు చేసి వారికి మద్రాసు కార్పొరేషన్లో ఒక రైటర్గా ఏర్పాటు చేసినటువంటి కృషి చేసిన దానికి వారు ఇంతగా కృతజ్ఞతలుగా గుర్తు పెట్టుకొని ఈరోజు వాళ్ళ కుటుంబ సమేతంగా మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి ఉపాధి మా నాన్నగారి యొక్క పటా చిత్రపటానికి పూలమాలలు అలంకరించి బట్టలు ఇచ్చి అతి ఇది గౌరవంగా మన్నలు పొందినందుకు వారి బాటలోనే మేము కూడా ఈ హరిజన గిరిజన పేదరిక వర్గానికి మా శక్తి వంశం లేకుండా అన్ని రకాల కృషి చేస్తున్నాం.